హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మన యొక్క భూమి ఎంత విస్తీర్ణం అనేది ఎంత ఉంది అనే దాని గురించి మనం తెలుసుకోవాలన్నట్లయితే మనకు ఒక రెండు ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వచ్చేసి మనం చలానా కట్టి గవర్నమెంట్ సర్వేని తీసుకొచ్చుకొని మన పొలాన్ని కానీ మన యొక్క ఇంటి స్థలాన్ని కానీ కొలిపించుకోవడం, తర్వాత వచ్చేసి మనం ప్రైవేట్ సర్వేని తీసుకొచ్చుకొని మన యొక్క పొలం అయితేనేమి అలాగే ఇంటి స్థలాలు అయితేనేమి మనం కొలిపించుకోవడం జరుగుతుంది. సో ఈ రెండింటిని మనం చేసుకోవాలనుకున్నట్లయితే ఈ రెండింటికి మనం మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మనం మనీ అనేది పే చేయకుండానే ఈజీగా మన చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్, అంటే మన దగ్గర ఉన్నటువంటి మొబైల్తోనే మన యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ అయితేనేమి అలాగే మన యొక్క హౌస్ సైట్స్ అంటే ఇంటి స్థలాల గురించి అయితేనేమి ఈజీగా మనం మన మొబైల్ నుంచి మనం కొలుచుకొని మనకు ఎంత విస్తీర్ణం అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. మన మొబైల్ నుంచి ఎలా కొలవాలంటే టూ టైప్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అది మనం ఆ భూమి దగ్గరికి వెళ్ళేసి ఆ భూమి దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో మనం నడుస్తూ కొలవచ్చు, అంటే మన మొబైల్ని చేతిలో పట్టుకొని నడుస్తూ కొలవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం మన ఇంటి దగ్గర నుంచి కూర్చొని మన పొలాన్ని అయితేనేమి ఇంటి స్థలాన్ని అయితేనేమి ఎక్కడున్నా సరే దాన్ని ఈజీగా మనం మన మొబైల్ నుంచే జస్ట్ మన చేతితో ట్యాప్ చేస్తూ మనం కొలుచుకోవచ్చు. సో ఈ రెండు మెథడ్లలో నేను మీకు క్లియర్గా వివరిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇలా చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు పొందొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. మీరు ప్లే స్టోర్లో జీపీఎస్ ఫీల్డ్ ఏరియా మెజర్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఇక్కడ థర్డ్ ఆప్షన్ రావడం జరుగుతుంది, జీపీఎస్ ఏరియా క్యాలిక్యులేటర్ని. సో ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకు కొన్ని పర్మిషన్స్ అనేది అడుగుతుంది. సో ఆ పర్మిషన్స్ అనేవి మీరు అలౌ చేయండి, ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు లెట్స్ స్టార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ యొక్క ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకు మధ్య మధ్యలో యాడ్స్ అనేటివి వస్తుంటాయి. సో మీరు టెన్షన్ అవసరం అవసరం లేదు, క్లోజ్ చేసేయండి, పర్లేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే మీరు ఈ యొక్క ఆప్షన్లోకి రాగానే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్, మీరు ఎక్కడున్నారో ఆ యొక్క లొకేషన్ అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ బ్లూ కలర్ మార్క్ ఉంది కదా, సో ఇక్కడ ఇది వచ్చేసి మనం ఎగ్జాక్ట్ లొకేషన్, ప్రజెంట్ నేనున్నటువంటి లొకేషన్ ఇది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ పైన మనకు ఈ త్రీ లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు దీన్ని మీరు ఏకరాల్లో పెట్టుకోండి, అంటే ఏకరాలు అంటే మీకు సెంట్స్లో కావాలంటే, లేదంటే మీకు ఇక్కడ కిలోమీటర్స్ కానీ, తర్వాత స్క్వేర్ ఫీట్స్ కానీ, తర్వాత స్క్వేర్ యార్డ్స్ కానీ, తర్వాత స్క్వేర్ మైల్ కానీ అలా ఉంటుంది. సో మీరు భూమిని కొలవాలనుకుంటే, సో మీరు దేన్ని అయితే కొలవాలనుకుంటున్నారో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా మీరు పొలాన్ని కొలవాలనుకోండి, భూమిని. సో ఆ భూమిని మనం ఎకరాల్లో కొలుచుకుంటాం కాబట్టి మనకు ఎకరాలు తీసుకోవచ్చు. సో మనం ఆ స్క్వేర్ ఫీట్స్లో కొలుచుకోవాలన్నప్పుడు ఇక్కడ స్క్వేర్ ఫీట్స్ ఉంది కదా, సో ఈ యొక్క ఆప్షన్ మనం తీసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక భూమిని, అగ్రికల్చర్ భూమిని మనం ఇప్పుడు చూద్దాం, ఈ ఏకరాస్లో తీసుకుందాం. తీసుకున్న తర్వాత మనం బ్యాక్ వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది కదా. సో ఈ సింబల్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకొక విషయం ఏమిటంటే మీకు మీరున్నటువంటి అంటే మీరు ఇంట్లో ఉన్నారు, సో పొలం వచ్చేసి మనకు దూరంగా ఉంటుంది కదా, సో మనం ఇంటి దగ్గర నుంచే మన పొలాన్ని కొలుచుకోవచ్చు అనమాట ఈ యొక్క యాప్లో. తర్వాత మనం లైవ్లో కూడా మనం నడుస్తూ కూడా కొలవచ్చు. సో రెండు ఆప్షన్స్ ఉంటాయి, రెండు చూపిస్తాను నేను మీకు. సో అప్పుడు మీరు ఇంటి దగ్గర ఉండి దూరంగా మీకు పొలం ఉందనుకోండి, సో బయట ఊర్లో ఉందనుకోండి పొలం, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో మనం మన యొక్క లొకేషన్, సో మనకు ఏ ఏరియాలో అంటే ఏ ఊర్లో మనం భూమిని కొలవాలనుకుంటున్నామో, సో ఆ ఊరి పేరు అనేది ఇక్కడ మనం టైప్ చేసి సెర్చ్ చేసుకుంటే మన గూగుల్ మ్యాప్ అనేది అక్కడ తీసుకెళ్తుంది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఏరియాలో మనకు ల్యాండ్ మార్క్ ఎక్కడైతే ఉంటుంది కరెక్ట్గా అక్కడ చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ప్రజెంట్ మీకు ఎగ్జాంపుల్గా ఇక్కడే ఇక్కడ జస్ట్ ఉన్నటువంటి లొకేషన్లోనే చూపిస్తాను మీకు. సో తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు చూపిస్తుంది, ఇక్కడ మీకు డిస్టెన్స్న లేకపోతే ఏరియానా లేదంటే పిఓఐ అని అడుగుతుంది. సో మనం ఇక్కడ ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి, యాడ్ వచ్చింది. సో ఏరియా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పాను కదా నేను, మీరు నడుస్తూ అయినా సరే మీరు
సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మాన్యువల్ అంటే ఇక్కడ మనం చేత్తో పాయింట్ అనేది పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు ఏది అవైలబుల్ ఉంటే దాన్ని మీరు ఓకే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్రజెంట్ మాన్యువల్ చూపిస్తాను, తర్వాత నెక్స్ట్ మీకు వాకింగ్ అనేది చూపిస్తాను. ఫస్ట్ మాన్యువల్ చూస్తాం. సో ఇప్పుడు మనం మాన్యువల్ చూసాం కదా, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇక్కడ ఈ విధంగా మనకు ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఇక్కడ ఇందులో ఇక్కడ ట్యాప్ చేద్దాం. ఇక్కడ మీరు నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ట్యాప్ చేయండి, తర్వాత చేతి చేసి తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఇక్కడ ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఇలా ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ బటన్ ఈ ట్యాపింగ్ ఉంది కదా, సో దాని మీద కరెక్ట్గా ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా బటన్ అనేది రావడం జరుగుతుంది. అడ్జస్ట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది కదా. సో మీరు ఇక్కడ ఈ విధంగా ఎడ్జస్ని ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోవచ్చు. దీన్ని కూడా చూద్దాం. సో మీరు ఇక్కడ కరెక్ట్గా పెట్టారంటే, ఎగ్జాక్ట్గా పెట్టారంటే మీకు కరెక్ట్గా మీ యొక్క ల్యాండ్ యొక్క మెజర్మెంట్స్ అనేవి మీకు కరెక్ట్గా రావడం జరుగుతుంది. సో కొంచెం అటు ఇటు పెట్టారంటే కొంచెం ఒక 2% కానీ 1% కానీ మీకు ఎక్కువ కానీ తక్కువ కానీ చూపించడం జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఎగ్జాక్ట్గా పెట్టుకోండి. ఓకే, పైన చూడండి ఒకసారి, ఇక్కడ పైన చూడండి 1.54 ఎకరాస్. సో ఇక్కడ ఈ ల్యాండ్ అనేది 1.54 ఉంది. సో ఇది ఎగ్జాక్ట్గా అయితే ఇక్కడ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు 1.5 అంటే 1.5 ఎకరా అనమాట. సో ఇక్కడ మనకు ఎడ్జస్ అనేవి కరెక్ట్గా లేవు కాబట్టి ఇది 4 చూపిస్తుంది. ఎగ్జాక్ట్ అయితే ఇక్కడ 4.70 చూపిస్తుంది. సో ఇక్కడ ఇక్కడ ఎడ్జస్ అనేవి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎడ్జస్ అనేవి మిస్ అయ్యాయి కాబట్టి అది అట్లా చూపిస్తుంది మనకు. కరెక్ట్గా అయితే 1.5 ఇది. సో ఈ విధంగా మనకు రావడం చూపిస్తుంది. సో మీరు ఎడ్జస్ట్ కరెక్ట్గా పెడితే మీకు కరెక్ట్గా చూపిస్తుంది. సో నో ప్రాబ్లం. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం వాకింగ్, సో మనం ఎలా వాక్ చేస్తే ఇది ఎలా మనకు కొలత అనేది చూపిస్తుందో ప్రజెంట్ చూద్దాం. ప్రజెంట్ మనం వచ్చేసి అంటే మనం లైవ్ లొకేషన్లోకి వెళ్ళిపోవాలి, మనం అక్కడికి డైరెక్ట్ మనం అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కొలుసుకోవాల్సి వస్తుంది అనమాట, భూమిని కొలవాల్సి వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒకసారి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఏరియాని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మాన్యువల్ వాక్ అని ఉంటుంది కదా, సో వాక్ని క్లిక్ చేద్దాం. సో ప్రజెంట్ నేను ఉన్నటువంటి ఏరియా ఇళ్ళ మధ్యలో ఉన్నాను. సో మనం పర్లేదు, ఒక జస్ట్ అట్టా ఒక రౌండ్ వేసి వస్తాను, తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇది ఎంతవరకు చూస్తుందో. చూడండి, మనకు ఈ విధంగా చూడండి ఇక్కడ మార్కింగ్ కనిపిస్తూ ఉంది మనం నడుస్తూ ఉంటే. సో సేమ్ మనం మన యొక్క భూమిని కూడా ఇదే విధంగా మనం నడుస్తూ వెళ్తూ మనకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు రౌండ్గా వస్తూ నడుస్తూ రౌండ్గా నడుస్తూ మనం ఈ యొక్క ల్యాండ్ అనేది మనం కొలవచ్చు. సో అక్కడ మధ్యలో మీకు రెడ్గా కనిపిస్తుంది కదా, ల్యాండ్ జరుపుకుంటూ వస్తుంది. సో ఇందాక మనం బ్లూ కలర్లో చూసాం కదా, సో అలాగన్నమాట. సో ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా ఈ ల్యాండ్ అనేది మనం ఈ విధంగా నడుస్తూ వెళ్ళినట్లయితే మనకి ఈ విధంగా కొలవడం అనేది జరుగుతుంది. సో లేదంటే మనం జస్ట్ ఓన్లీ మన ఫింగర్స్తోనే అంటే మనం ఇంట్లో కూర్చొని జస్ట్ మన యొక్క ల్యాండ్ని పర్ఫెక్ట్గా మనం చేతితోనే టచ్ చేసుకుంటూ మన ల్యాండ్ యొక్క మెజర్మెంట్స్ అంటే మన ల్యాండ్ అనేది విస్తీర్ణం ఎంత ఉందో ఈజీగా మనం మన మొబైల్ నుంచే ఈ విధంగా తెలుసుకోవచ్చు.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ విధంగా మనం సింపుల్ గా మన మొబైల్ నుంచే మన యొక్క ల్యాండ్ అనేది ఎంత ఉందో అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజు టెక్ టీవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.